Namaste. Telangana Teetham Karikramaniki Swagatham. Adisilalo Avatarinchina Ananta Sayanudu. Kondalalo Kolubaina Kaliyuga Varadudu. Aneka Mahimalaku Nelavai Korinavariki Kungu Bangaramai Namminavarinta Dasangamai Koluvudirina Venkateshwarudu. Bhaktulu Korite Kasiloni Gangammane Tanakshetranlo Teppinchina Bhaktavaradudu. Swayambhuga Velisina Lakshmi Venkateshwarudu. Girishachalanlo Koluvai Giriputrulato Pradama Pujalandukune Timmappa Swami. Telangana Prajala Namakalu, Viswasalaku Nilayamaina Punyakshetram, Maldakalloni, Adisilakshetram, Neti Telangana Tirtham. మల్డకల్ అసలు పేరు మొదలుకల్లు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్డకల్ మండల కేంద్రంలో ఉంది ఈ ఆలయం. ప్రకృతి రమణీయతకు నెలవైన క్షేత్రం ఇది. ఇక్కడ ఉదయాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో అస్తమయాలు కూడా అంతే అందంగా కనిపిస్తాయి. గద్వాల జిల్లా కేంద్రం నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రత్యేక రోజుల్లో భక్తులు పోటెత్తుతారు. మల్డకల్ అసలు పేరు మొదలుకలు అని చెప్పుకున్నాం కదా. అంటే కన్నడంలో మొదలు అంటే ఆది అని, కల్లు అంటే రాయి అని అర్థం. అలా ఇది మొదలు కల్లయింది. కాలక్రమంలో ఇదే మల్డకల్గా స్థిరపడింది. ఇక్కడ ఈ ఆదిశిలలో వెంకటేశ్వరుడు అనిరుద్ధ రూపంలో వెలిశాడని చెబుతారు. అనేక ప్రత్యేకతలకు నిలయం ఈ క్షేత్రం. సృష్టి ఆదిలో ఏర్పడిన రాయిదని, ఇక్కడే దేవుడు కొలువైనాడని చెప్తారు. దేశంలోని అనేక పుణ్యక్షేత్రాల ఫలం ఈ ఒక్క క్షేత్ర సందర్శనతోనే లభిస్తుందని చెప్తారు. కాశీలోని గంగమ్మ, తిరుపతిలోని వెంకన్న మనకు ఇక్కడే కనిపిస్తారు. ఇంతకు ఈ క్షేత్రంలో స్వామి ఎలా వెళ్తాడో తెలుసా? ఈ క్షేత్ర పాలకుడు ఈశ్వరుడు. అందుకే దీనికి గిరీశాచలమని పేరు. స్వామివారి దర్శనం కోసం ఈశ్వరుడు ఇక్కడ తలకిందులుగా తపస్సు చేశాడని, ఆయన తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వరుడు ఇక్కడ శిలలో వెలిశాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిందని చెబుతారు. ఇక్కడ వెలిసిన దేవుడికి గుడి కట్టించింది మాత్రం గద్వాల మహారాజు చిత్రభూషణుడు. ఇక్కడ వేటుకో ఇక్కడ అంతా అరణ్య, అప్పుడు అరణ్యం ఉండేది. వాళ్ళు ఇట్లా పశువులను మేపుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఒక వచ్చేసి ఒక పిల్లగాడు ఒక గుండు పైన కూర్చున్నాడు అక్కడ. అప్పుడు ఆయనకి ఏమో ఒక భూభూ అయినట్లు ఐదై వాళ్ళ తండ్రి చెప్పినాడు, పోయి మా నాన్న ఇట్లా పోయినా ఇట్లా అయిందంటే ఏమని ఆడితే ఆయన స్వప్నమైందా మళ్ళాడు వాళ్ళ తండ్రికి. నేను ఫలాని కాడ నేను వేసినాను కూర్చోకూడదు అని ఇది చేస్తే ఆయన పోయి రాజుకు వెళ్ళి చెప్తే రాజు వచ్చి చూసి ఇక్కడ ఈ దేవాలయం అంతా కట్టించి చేసినాడు చిత్రభూషణ మహారాజు వారు. అప్పుడు ఆ కాలంలో వాళ్ళందరికీ పూజలు, వాళ్ళ మొదటి పూజ వాళ్ళదే వాల్మీకులది, రెండో పూజ మేము చేస్తాం ఇక్కడ. అలా వెలసిన వెంకటేశ్వరుణ్ణి అనిరుద్ధ రూపుడుగానే కొలుస్తూ కొండనే దేవాలయంగా మలిచారు. ఇక్కడున్న చెట్టు, పుట్ట, రాయి, రప్ప కూడా దేవుని మహిమను సంతరించుకుని మహిమాన్వితాలుగా పూజలందుకుంటున్నాయి. ఈ ఏనుగులు ఎందుకున్నాయి, చింత చెట్టు ఎందుకుంది, అన్నీ ఒక్కొక్క దానికి ఒక మహాత్మ ఉంది ఇక్కడ. అనిరుద్ధ రూపుడు పరమాత్ముడు వెంకటేశ్వరుడు, ఆంతశేనుడు ఎడమ పక్కలో, కుడివైపు లక్ష్మీదేవమ్మ, వెనుక భాగాన వరాహస్వామి, మళ్ళీ పశ్చిమ ముఖానికి ఆంజనేయస్వామి. 5 మంది ఉద్భవించినారు ఇక్కడ ఒకటే స్థలం. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రానికి చేరుకోగానే దేవాలయం ముందు భాగంలో ఓవైపు హనుమంతుడు, మరోవైపు గరుత్మంతుడు నిలువెత్తు విగ్రహాలు కనిపిస్తాయి. ఆ విగ్రహాన్ని దాటుకుని ముందుకు పోతే ప్రధాన ద్వారం, 3 అంతస్తుల గాలిగోపురం. అలా దాటితే నిలువెత్తున కొలువైన ఆదిశిల అద్భుతంగా కనిపిస్తుంది. ఈ ప్రధాన ద్వారం లోపలికి వెళుతుంటే 2 దిక్కులా వరండాలు, వాటిలో చిత్రించిన సీతారాములు, పాము పడగపై నర్తిస్తున్న చిన్నికృష్ణుడి చిత్రాలు
ఆహ్లాదంగా కనిపిస్తాయి. ఇది మొత్తం రాతి నిర్మాణంగా పురాతన ఆనవాలుగా కనిపిస్తుంది. దీన్ని దాటుకుని ముందుకు పోతుంటే రెండు వైపులా చిన్న గుడులు, రాతి నిర్మాణాలు కనిపిస్తాయి. వాటన్నింటినీ దాటుకుని ముందుకు పోతే దేవాలయ ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారు. శిలను తొలిచి దేవాలయంగా మలచకుండా ఇక్కడ శిల చుట్టే దేవాలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ప్రాంతానికి విశిష్టత కనిపిస్తుంది. చుట్టూ దశావతారాల విగ్రహాలు, బంగారు వర్ణంలో మెరిసిపోయే గుడి ప్రధాన గోపురం, ముందు భాగంలో స్వాగతం పలుకుతూ నాలుగు రాతి ఏనుగుల విగ్రహాలు, మరోపక్కన అత్యంత పవిత్రంగా భావించే చింత చెట్లు, తులసీ బృందావనాలు, ఇవన్నీ ఈ క్షేత్రాన్ని ప్రకృతి క్షేత్రంగా, సృష్టిలోని ప్రతిజీవిలోనూ దైవం ఉన్నాడని చెప్పే పుణ్యప్రదేశంగా మార్చేస్తాయి. ఇక్కడుండే చెట్టు పుట్టకు కూడా మహత్యం ఉందని ముందే చెప్పుకున్నాం కదా. దీనికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఆదిశిలాక్షేత్రం కట్టకముందు ఈ ప్రాంతమంతా చింత చెట్ల సమూహంగా ఉండేదట. అక్కడే పరమేశ్వరుడు తపస్సు చేశాడట. అందుకే ఇక్కడ చింత చెట్టుకు ప్రాధాన్యత ఉంటుంది. ఇవన్నీ దాటుకుని గర్భగుడిలోకి ప్రవేశించగానే అద్భుతమైన శిలారూపం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. తిరుపతిలో వెంకటేశ్వరుడు వెలియకముందు ఇక్కడ అనిరుద్ధ రూపంలో వెలిశాడని చెబుతారు. రాతిలో కొలువైన ఆ అద్భుత స్వరూపం ఆశాంతం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ స్వామివారి నుండి నిత్యం ఊటలాగా జలం కారుతూనే ఉంటుంది. దీనికి ఓ కారణం ఉంది. వందేళ్ల క్రితం శేషదాసు అనే భక్తుడు ధరూరు గ్రామం నుండి చింతలరేవు ఆంజనేయస్వామి దగ్గరికి తపస్సు చేసి మల్డకల్ క్షేత్రానికి వచ్చాడట. ఇక్కడ నిరంతరం స్వామివారి పూజా కార్యక్రమాలు చేస్తూ స్వామివారి మీద అనేక కీర్తనలు రచించాడని చెబుతారు. ఒకసారి ఈయన కోరిక మేరకే స్వామివారు కాశీలోని గంగమ్మను ఇక్కడికి రప్పించారని భక్తులు చెప్పుకుంటారు. స్వామికి ఎంత అభిషేకమే నీళ్ళు వస్తూనే ఉంటాయి. మన బట్టలో చూసినట్టేలా సన్నగా వస్తూనే, దాలపాత్రగా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వామి ఇక్కడ మన భక్తులు ఎవరో ఎంతోమంది భక్తులు ఆ దాసవారి కాలంలో మేము గంగా స్నానం చేయాలని వస్తున్నారన్నమాట. దాసవారు అప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ పోతాడని మీ గంగా దేవి స్నానం ఇక్కడ చేపిస్తానని చెప్పి మన స్వామి దగ్గర వచ్చి కూర్చొని ధ్యానం తపస్సు చేస్తే అదే మన పాదాల కింద గంగ ఉద్భవించింది. ఇక్కడంతా చుట్టుముడి మా గుడి నిండా నీళ్ళంతా వచ్చి అంతా స్నానం చేసి ఇంకా మరుదుబాణాలను తెచ్చుకొని పూజ చేస్తామన్నమాట. అది ఒక క్షణం, ఒక గంట ఉన్నది. తర్వాత స్వామి గంగ ఎక్కడ వచ్చిందో అక్కడికే వెళ్ళిపోయింది. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒకవైపు క్షేత్రపాలకుడైన శివుడి ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే లింగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇదిగో ఇదే ఆ శివాలయం. రాతి చెట్టు కింద కొలువైన శేషనాగుల జంట విగ్రహాలు, వీటిని భక్తితో ప్రణమిల్లి ముందుకు సాగితే దర్శనమిచ్చేది పరమశివుడే. ఇక్కడ శివలింగానికే ముఖాకృతి కనిపిస్తుంది. పానపట్టం మీద త్రినేత్రంతో దర్శనమిచ్చే శివుడు నిత్యపూజలందుకుంటూ కనిపిస్తాడు. ఇక్కడ గుడిముందు కనిపించే ఛత్రం శేషదాసుల ఛత్రంగా పేరుపడింది. గుడిముందు భాగంలో పెద్ద గంట, దాని వెనుక ధ్వజస్తంభం, గంటకు ధ్వజస్తంభానికి మధ్యలో నాలుగు రాతి స్తంభాలు కనిపిస్తాయి. వీటినే అనంతశయనుడు, లక్ష్మీదేవమ్మ, వరాహస్వామి, ఆంజనేయస్వామి స్తంభాలుగా వీటిని అతి పవిత్రంగా పూజిస్తారు. గుడికి ఓవైపు కోనేరు కనిపిస్తుంది. దీన్ని రామతీర్థం, విజయతీర్థం అని కూడా పిలుస్తారు.
బలరాముడు ఈ తీర్థాన్ని దర్శించుకున్నప్పుడు ఈ కొరణకు రామతీర్థమని పేరొచ్చిందని చెబుతారు. ఈశాన్యంలో స్వామి పుష్కరణి కూడా కనిపిస్తుంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి మీసాలతో కనిపిస్తాడు. చేతిలో కత్తి డాలు కనిపిస్తాయి. ఒకసారి వేటకు వెళ్లి వచ్చిన స్వామివారు అమ్మవారికి వేదవాక్య వ్యాఖ్యానం చేశాడట. ఆ సమయంలో సమస్త దేవతలు అది వినటానికి పశుపక్ష్యాదుల రూపంలో ఇక్కడికి వచ్చారని, అందుకే ఈ క్షేత్రంలో ప్రతి జీవికి ప్రాముఖ్యత ఉందని చెప్తారు. వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒకవైపు చింతలాముని రంగస్వామి దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయపు ప్రవేశ ద్వారం ఎలాంటి ఆచ్ఛాదన లేని రాతిద్వార బంధంతో కనిపిస్తుంది. లోపలికి వెళితే చింతలాముని రంగస్వామి దేవాలయం, దాని పక్కనే లక్ష్మీ సహిత మహావిష్ణు దేవాలయం కనిపిస్తాయి. ఈ ఆలయంలో 19 అడుగుల విష్ణుమూర్తి, లక్ష్మీదేవుల నిలువెత్తు విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలను ఏకరాతిలో చెక్కడం విశేషం. ఆ పక్కనే చింతలాముని రంగస్వామి ఆలయం, అందులో చింతలాముని ఇదిగో ఇలా దర్శనమిస్తాడు. ఇక ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా 2 అంతస్తు కనిపించదు. 2 అంతస్తులు నిర్మిస్తే అరిష్టమని వీరి నమ్మకం. దీంతోపాటు ఇక్కడ తిరుపతికి వెళ్లరు. ఈ 2 తప్పనిసరిగా పాటిస్తారు. దీనికి కారణాలు ఉన్నాయి. ఈ గ్రామం లోపల 2వ అంతస్తు ఎవరు కూడా నిర్మించరు. ఎందుకు నిర్మించరంటే, ముఖ్యంగా ఇక్కడ స్వామికి మాడవీధి అనేటువంటిది గ్రామం లోపలనే ఉంది. మాడవీధి ఆ స్వామి మాడవీధులందు ప్రవేశం చేస్తూ ప్రతిరోజు ఉత్సవములు వెళ్ళడం వలన మనము స్వామి అంతస్తుకైనా పైభాగంలో ఉండకూడదనే ఉద్దేశం చేత ఎవరు కూడా 2వ అంతస్తులో ఇక్కడ నిర్మాణం చేపట్టారు. తిరుపతి పోతే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి అశుభం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. అప్పటి నుంచి సాంప్రదాయపరంగా ఎవరు కూడా ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళరు. దేవస్థానం నుంచి ఊళ్ళో దశంకట్ట అని ఉంది. ఆ దశంకట్ట దాకా దేవుడు పల్లకిలో ఊరేగుతుంటారు. ఆ ఊరేగే సమయంలో ప్రతి ఒక్కరు ఇండ్లపై నుంచి ఎవరు చూడరాదనే ఉద్దేశంలో, ప్రతి ఒక్కరు కింద నుంచి చూడాలనే ఉద్దేశంతో ఇక్కడ 2వ అంతస్తు అనేది సాంప్రదాయపరంగా ఎప్పుడూ కూడా నిర్మించలేదు, నిర్మించబోరని కూడా ఇక్కడ మల్లకల్ గ్రామస్తుల నమ్మకం. ఇక్కడ 1-2 కడితే వాళ్ళకి కొన్ని నష్టాలు కూడా జరిగినాయి. మేము కూడా చూసినాం, మా వయసులో కూడా మేము చూసినాం కాబట్టి. మల్లకల్లో మార్గశిర శుద్ధ పంచమి రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్గశిర శుద్ధ దశమి రోజు స్వామివారి ధ్వజారోహణం జరుగుతుంది. మార్గశిర శుద్ధ చతుర్దశి రోజు తెప్పోత్సవం, త్రయోదశి రోజు కృతికా నక్షత్రంలో కళ్యాణం, మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం ఉన్న రోజు స్వామివారి రథోత్సవం విశేషంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి కూడా జనాలు తండోపతండాలుగా వస్తారు. దాదాపు 2-3 లక్షల మంది ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారు. మన ప్రతి డిసెంబర్లో మల్లకల్ జాతరని జరుగుతుంటుంది. చాలా బ్రహ్మాండమైన జాతర. ఈ ఏరులో పెద్ద జాతర అంటే ఇదే. ఇదొక జాతర కాకుండా బండలాగుడ పోటీలు, తర్వాత వచ్చేసి పశువులది చాలా భారీ ఎత్తున ప్రైజులు కానీ అనేది. దీనికి ఉన్న గొప్పతనం చాలా ఉంది టెంపుల్కి. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు కూడా చాలా దాసంగమని మల్లకల్ జాతర విషయంలో పెడుతుంటారు. చాలా భారీ ఎత్తున ఉంటారు. అప్పుడు ఎటువంటిది అంటే కనీసం మనం నిలబడడానికి కూడా ప్లేస్ లేనంత పబ్లిక్ ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగే సంఘటన ఇది. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో మల్లకల్ తిమ్మప్ప స్వామి జాతర జరుగుతుంది. ఈ జాతరకు
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి మూడు రాష్ట్రాల నుంచి అనేక మంది లక్షల మంది భక్తులు ఇక్కడ వచ్చి తిమ్మప్ప స్వామి జాతరని చేసుకుంటారు. ఈ జాతర యొక్క స్పెషల్ ఏమంటే ప్రతి వాళ్ళు మొక్కుబడి ఉంటుంది, వాళ్ళకి ప్రతి ఒక్కరు వచ్చి దాసంగం చేసుకొని పోతారు. తిరుపతిలోనేమో బ్రహ్మోత్సవాలు స్వామి పుట్టిన నక్షత్రము శ్రవణ నక్షత్రం రోజు అంత్యమవుతాయి, ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజు ప్రారంభమవుతాయి. అంటే ఎప్పటికి కూడా మార్గశిర శుద్ధ పంచమి రోజు శ్రవణ నక్షత్రం ఆ రోజు రావడం జరుగుతుంది. ఆ ప్రకారంగా శ్రవణ నక్షత్రం అందు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 10 రోజులు మరియు 9 నవరాత్రులు ప్రకారంగా 10 రోజులు స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ విశేషం అంటే దాసంగం అని పెడతారు. మన కర్ణాటకము, మహారాష్ట్ర, మన తమిళనాడు చాలామంది ఇక్కడ వస్తుంటారు భక్తులు. ఒక కుండలో అన్నము పాయసం చేసి వాళ్ళు దేవునికి భక్తితో కొత్త కుండ కొనుక్కొచ్చి దానికి శంకు చక్రము నామం వేసి అది అన్నం పాయసం వండినట్లా ఒక పూజాను తీసుకుపోయి దాసంగం పెట్టి పూజ చేస్తాం. పసుపు కుంకుమ అక్షం తెలిసి ఊరికడ్డలు ఇచ్చి టెంకాయ కొట్టి స్వామికి అక్కడే ఇప్పుడు మనం నైవేద్యం చేసి దేవునికి ఎట్లా అడిగింపిస్తాము వాళ్ళు అక్కడే ఉన్న కానే దేవుని తలుచుకొని కాయ కొట్టి మంగారు చేసి అడిగింపి అది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి తీసుకువెళ్ళి మరునాడు ఎప్పుడు సంవత్సరం అదే కుండలో పూజ చేస్తారు. ప్రతి శనివారం ఆ కుండకు పూజ చేసుకుంటారు. అది ఆతీతంగా వచ్చిన సంప్రదాయం. అది ఇక్కడ విశేషంగా దాసంగం అంటే దానికి ఇక్కడ నువ్వు ఎక్కడైనా బ్రహ్మోత్సవం ఎక్కడైనా చూడడం మూలకు మీకు అవే కనపడుతుంటాయి. ఇక్కడ ఇక ఇక్కడ చూడాల్సిన మరో ప్రదేశం దేవరగట్టు. ఆదిశిలా క్షేత్రానికి కొద్ది దూరంలో మరో కొండ మీద ఈ దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ విశేషం మానస సరోవరం. ఆదిశిలా క్షేత్ర దేవాలయ సముదాయానికి కాస్త దూరంలో మరో గుట్ట మీద ఈ దేవరగట్టు కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్లారంటే కొద్ది దూరం కచ్చా మార్గంలో పోవాలి. అలా విడితే ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూశారా, ఈ బండ ఉన్న ప్రాంతమే మానస సరోవరం. ఈ బండ కింద నుండే సంవత్సరంలో 365 రోజులు నీటిజలా ఊరుతూ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నంత మేర నీళ్లు ఆ సరోవరానికి సంబంధించినవే. దీని పక్కనుండే గట్టుమీదికి రాతిమెట్లు కచ్చాదారి కనిపిస్తుంది. అలా గుట్టమీదికి చేరితే బండరాళ్ల నడుమ ఓ దేవాలయం కనిపిస్తుంది. ఇదే దేవరగట్టు దేవాలయం, ఇదే తిమ్మప్ప స్వామి దేవాలయం. రెండు రాతికొండల నడుమ ఆ చివర లోపటి గుండుకు తిమ్మప్ప స్వామి కనిపిస్తాడు. గర్భగుడి బయటినుండైతే పూర్తిగా సాష్టాంగ నమస్కారం చేసినట్టు వంగితేనే స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇక దగ్గరిదాకా వెళ్లాలంటే నేలమీద బోర్లా పడుకొని పాక్కుంటూ పోవాల్సిందే. తిరుపతిలో వెంకటేశ్వరుడు వెలియకముందు ఆదిశిలా క్షేత్రంలో అనిరుద్ధ రూపంలో వెలిశాడని పురాణ కథనం. అందుకే బ్రహ్మోత్సవాలు కూడా ప్రత్యేకంగానే జరుగుతాయి. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ముగిసే శ్రవణ నక్షత్రం రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. ఇవే కాకుండా నిత్యం విశేష పూజలు జరుగుతాయి. ఉదయం పంచామృతార్చన, మధ్యాహ్నం మహానైవేద్యం, రాత్రి ప్రత్యేక సేవలు జరుగుతాయి. ఇక అమావాస్య రోజులు, శనివారాలు ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి మల్దకల్ ఆదిశిలా క్షేత్రం విశేషాలు. వచ్చేవారం మరో క్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.